మంగోలియన్ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ మంగోలియన్స్ నువ్వే సో మా ఒంగోలు అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఈ పేరు జనపై ఆ పేరు అన్నాను ఏదన్నా ఒకటే ఇద్దరు ఫ్యాన్సే ఈయన బాగా దెబ్బలు తిని సంబరసింహారెడ్డికి కారణం చెప్పను ఎందుకంటే ఇప్పుడు కేసు బుక్ చేస్తారు ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు చాలా తేలిక కదా కేసులు బుక్ చేయడం బుక్ చేసి ఎవడి మీద నిరపరాధుల మీద మైండ్ సరే మైండ్ కాదు ఏంటి ఎందుకని ఇప్పుడు తీసుకెళ్ళి అప్పుడు పిఎస్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పడేస్తే అక్కడ మళ్ళీ ఎవరో విడిపించి ఆయన మరి అటువంటి క్రేజీ అంటే ఇంత పిచ్చి ఫ్యాను ఆయన మేము అనుకున్నాం అక్కడ ఏం చేయాలి ఏం చేయాలని సరే త్వరత దాంట్లో నుంచి నేను అన్నాను ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఒక డైలాగ్ నుంచి ఒక కథ పుడుతుంది ఒక మేనరిజం నుంచి ఒక కథ పుడుతుంది అలా అంటే మా దీనికి ఆర్జుడు మా బోయపాటి బోయపాటి నేను ఎక్కువ కూర్చొని డిస్కస్ చేయ సబ్జెక్ట్స్ గురించి కూర్చొని మాట్లాడేస్తాం నేను మాట్లాడుతుంటా ఆయన వింటూ ఉంటాడు నా గురించి నా మేనరిజం నా డైలాగ్ ఏం మాట్లాడుతున్నా నేను టక్కని పట్టేస్తాడు దాంట్లో ఒక డైలాగ్ నేను అన్నాను ఏమనంటే ఈ అవధూతలు భగవంతుడు అవధూతలు వచ్చి ఇద్దరు ఒకటేమో మిథున లగ్నం లేకపోతే కన్యాలగ్నం అని కన్యాలగ్నం వాళ్ళు కొంచెం వయ్యారంగా ఉంటారు బంగారం రా అన్నట్టు కానీ మిథున ఉన్న వాళ్ళు నాలాగుంటారు అంటే దేవుడు ఎక్కడ ఉండే ఉన్నాడరా అంటాం అబ్బా అదే బతోకి ఇద్దరంటే పెట్టాడు చాచి గోపు మీద కొట్టారు ఇంకో అంటాడు కొట్టారేంటి అంటాడు కొట్టాను లేదా కొట్టలేదే అన్నాను లేదా అది కొట్టారు ఎలా తెలిసింది ఇంకో అంటే నొప్పి ఆ నొప్పిలో దేవుడు ఉన్నాడు అందులో బోయపాటి రాసిన డైలాగు దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు ఈ సినిమాకి ఇంత చేస్తాం పరిశోధన అలాగే గోపి వచ్చినప్పుడు నేను అన్నా ఏ గోపి మన చెన్నకేశ్వరుడు గుర్తొస్తుందయ్యా అన్నా నీకు అర్థం కాలే చెన్నకేశ్వరుడు గుర్తురాడు ఏంటి ఏంటి అయోమయంలో పడ్డాడు అప్పుడు అన్నా తీ ఇవి బట్టలు తీ బయటికి అన్నాను ఏం బట్టలు అంటున్నాడు ఆయన సీమ రక్తం కదా కొత్త కొత్త కోతలాడుతుంది అన్నా వెంటనే చెన్నకేశ్వర రెడ్డి అన్నాడు ఆయన ఫ్యాన్ కదా అదే తీ బయటికి బట్టలు అన్నాను ఒక మంచి అద్భుతమైన కథ దాంట్లో నుంచి ఒక అల్లారు అద్భుతమైన కథ ఇది ఒక కథ కాదు ఇది ఒక జర్నీ ఇది ఒక మనం పురాణాలు అంటాం అష్టాదశ పురాణాలు అంటాం లేకపోతే ఈ ఉపనిషత్తులు అంటాం రామాయణ గారికుంటే మహాభారతాలు అంటాం ఇప్పుడు రామాయణం ఏంటి జీవితం ఎలా నడుచుకోవాలనేది మహాభారతం ఏంటంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది అంతే తేడా తీయని బయటికి అన్నాను తీసాం అద్భుతమైన ఇవాళ సినిమా చేసాం చేయడం ఇవాళ మొత్తం తెలుగు ప్రేక్షకులు మొత్తం తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఇరు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు ఇతర భాష అభిమానులు సినిమా అభిమానులు అయితేనేమి అందరూ కూడా ఈ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని ఒక అంటే మా సినిమా ఎప్పుడు అంటున్నాను లార్జర్ దెన్ లైఫ్ అని చాలామందికి అర్థం కాదు లార్జర్ దెన్ లైఫ్ అంటే ఏంటని ఇప్పుడు ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా ఉంది ఏదో మా రామకృష్ణ సౌండ్యంలో 68లో మా ఆ సినిమాతోనే పిక్చర్ రిలీజ్ అయింది చాలామంది అడిగారు ఈ సినిమా నేను అడిగాను చాలామంది సినిమాలు ఏమి నచ్చిందన్న అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది మీ అందరు పనులు చేసే క్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నారు ఇంకేం బాగుందన్న బా ఇంకేముందండి అన్నారు ఐ కుడ్ స్మెల్ క్రిస్టియానిటీ ఇన్ ద థియేటర్ అన్నాను స్మెల్ వాసన దాని తర్వాత మొగలాజం ఉంది దాని తర్వాత ఒక శ్రీకృష్ణ పాండే ఉంది ఒక సీతారామ కళ్యాణ్ ఉంది ఇవాళ తొడగొట్టి చెప్పగలుగుతున్నాను ఈ వీరసింహారెడ్డి సినిమా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ఉందంటే థియేటర్లో కూర్చోప్పుడు రాయలసీమ శ్రీనాథ కవి సార్వభౌముడు రాశాడు రాయలసీమ గురించి అవి అన్నీ కూడా ఈ సినిమాలో ఆ వాసన ఆ పగ ఆ చెమట మేము